ईश्वरी वेलकम बैक टू अवर चैनल ओम कार्तीक दामोदराय नमः। फ्रेंड्स अंदर एला बहुत कदा फ्रेंड्स ने चला बहुत वीडियो वे कार्तीक सारे सरें दीपाने वैगे टेंकाय तो चला चला मंचदी ईश्वर मुझे मन सोमवार सोमवार वैगते चला माँ कार्तीक कादी विड़गा रोज सोमवार प्रदोषकाल वैगते शिवय्य अनुग्रह खचिता उ फ्रेंड्स मुझे టెంకాయని శుభ్రం చేసి ఉంచుకొని మీరు ఏ దేశంలో అయితే వెలిగిస్తారో అంటే గుడిలో గుడి దగ్గర కానీ ఇంట్లో కానీ మనం వెలిగించేటప్పుడు కొంచెం నీళ్ళని చిలకరించి శుద్ధి చేసుకొని అక్కడ ఈ దీపాన్ని వెలిగించడానికి ముందుగా ఒక ముగ్గుని వేసుకోండి। ముగ్గు లక్ష్మీప్రదమండి అందుకని చెప్పి మనం దీపారాధన చేసేటప్పుడు ప్రత్యేకంగా ఏమైనా దీపాలు వెలిగించేటప్పుడు ఖచ్చితంగా ముగ్గు అనేది వేసుకోవాలి। ఇలా పద్మం ముగ్గు కాని మీకు స్వస్తిక్ కాని ఓం అని కూడా వేసుకోవచ్చుండి। తొక్కే ప్లేస్ లో అయితే పద్మం ముగ్గు వేసుకోండి। గుడిలో ఎవరో ఒకరు పాదం పడుతూ ఉంటుంది కదా, అటు ఇటు తిరుగుతూ ఉంటారు, అందరూ దీపాలు వెలిగించడానికి వస్తూ ఉంటారు కాబట్టి గుడి దగ్గర ఇలాంటి పద్మం ముగ్గు వేసుకుంటే సరిపోతుంది। పూజా రూమ్ లో అయితే స్వస్తిక్ ఓం అలాంటివి వేసుకోవచ్చు। ముగ్గు వేసిన తర్వాత పసుపు కుంకుమలు వేసి అడ్డగీట్లు కూడా ఖచ్చితంగా పెట్టుకోవాలండి ముగ్గుకి। ఇప్పుడు మనము ఒక ప్లేట్ని తీసుకోవాలి, ఇత్తడి కాని వెండి కాని రాగిదేనా పర్వాలేదు, ఒక ప్లేట్ని తీసుకొని దానికి కూడా పసుపు కుంకుమలు అద్ది ఇప్పుడు మనము అక్షతలు వేసుకోవాలండి। దీపారాధన చేసే ముందుగా ఈ దీపారాధనకి అక్షతలు వేసుకొని ఒకసారి ఆ పరమేశ్వరుని తలుచుకొని స్వామి మేము ఈ దీపారాధన చేసుకుంటున్నాము, ఈ దీపాన్ని వల్ల మా ఇంట్లో ఆర్థిక సమస్యలు పోయి ఎటువంటి కష్టాలు లేకుండా ఒకవేళ కష్టాలు వచ్చినా ఎదుర్కొనే శక్తిని కూడా ధైర్యాన్ని మాకు ఇవ్వండి, ఇంట్లో గొడవలు లేకుండా ఉంటాయండి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత సఖ్యత అనేది ఏర్పడుతుంది ఈ దీపాల వల్ల, చాలా గొడవలు అవుతూ ఉంటాయి భార్యాభర్తలకి, అలాంటివి ఎక్కువగా ఉన్నవాళ్ళు ఈ దీపారాధన చేసుకోండి। కొబ్బరికాయ అనేది చూడండి ఫ్రెండ్స్ మీరు రెండు చిప్పల్లోనూ వెలిగించొచ్చు లేదా ఒక చిప్పలోనైనా వెలిగించి ఇంకొకటి ప్రసాదంగా ఎవరికైనా పంచి పెట్టండి మంచిది, దానిలో కొంచెం చక్కెర కాని కలకండి కాని వేసి ఇంకొక చిప్పని పంచి పెట్టండి। అయితే ఫ్రెండ్స్ మనము దేవుడికి ప్రసాదంగా కొట్టిన కొబ్బరికాయంలో ఈ దీపారాధన చేయకూడదు, ఈ దీపారాధనకి కొత్త టెంకాయని తెచ్చుకొని ఆ టెంకాయని కొట్టి ఆ నీళ్లను స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు లేదంటే పక్కన పెట్టేసుకొని మీరు ఇంట్లో వాళ్ళు తాగేసేయొచ్చండి। దేవుడికి కొట్టిన టెంకాయలో వెలిగించకూడదు, ఈ దీపానికని ప్రత్యేకంగా టెంకాయని తెచ్చుకొని కొట్టి దానిలో దీపారాధన చేయాలి। ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మూడు వత్తుల్ని విడివిడిగా తీసుకొని ఒక వత్తిగా చేసుకొని మూడు సైడ్లు దీపారాధన వెలిగించాలండి, తూర్పు పడమర అలాగే ఉత్తరం దక్షిణం వైపు లేకుండా ఈ దీపాలని వెలిగించుకోవాలి। అంటే ఇవి బ్రహ్మ విష్ణు శివ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి చాలా ఇష్టమండి, ముగ్గురు మూడు ముగ్గురుగా ముగ్గురు ఒకే దీపంలో ఉన్నట్లుగా భావిస్తూ మనం దీపారాధన అంటే పరబ్రహ్మ స్వరూపం కదండి కాబట్టి త్రిమూర్తులు ఇందులో ఉన్నట్లు భావించి మూడు మూడు వత్తుల్ని వెలిగించుకోవాలి। మూడు వత్తుల్ని విడివిడిగా తీసుకొని మూడు కలిపి మూడు దిక్కులకి ఈ దీపారాధన చేసుకోవాలి। మీరు నేతి దీపాలైనా వెలిగించుకోవచ్చండి, అయితే దానిలో కూడా మూడు పువ్వొత్తుల్ని వేసుకొని కూడా వెలిగించవచ్చు, ఒక్కటే అయినా సరే మూడు కలిపి మధ్యలో నేతి దీపాన్ని కూడా వెలిగించుకోవచ్చు లేదా ఇలా ఒత్తులు విడివిడిగా తీసుకొనైనా వెలిగించుకోవచ్చు। మీ దగ్గర ఉన్న పూలని అలంకరించుకొని దీపానికి అక్షతలు వేసి మరొకసారి నమస్కారం చేసుకోండి। శివుడికి తెల్ల జిల్లేడు పూలంటే చాలా ఇష్టమండి, సోమవారం రోజు తెల్ల జిల్లేడు పూలు దొరికితే చక్కగా స్వామివారి దగ్గర పెట్టి ఈ దీపానికి కూడా పెట్టుకోండి। సాయంత్రం ప్రదోషకాలంలో ఉదయము బ్రహ్మ ముహూర్తంలో వెలిగించొచ్చండి,
రెండు కొబ్బరి చిప్పులో వెలిగించచ్చు, ఇలా ఒక్క కొబ్బరి చిప్పులైనా వెలిగించచ్చు. కొత్తదై ఉండాలి, ప్రసాదంగా పెట్టినది తీసుకోకూడదు, దాంట్లో వెలిగించకూడదు. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా ఈ దీపారాధన చేసుకోండి ఫ్రెండ్స్. లక్ష్మీప్రదమండి, లక్ష్మీ అనుగ్రహం కూడా కలుగుతుంది. కొబ్బరి చిప్పలో వెలిగించటం చాలా చాలా శ్రేష్టమండి. దీపారాధన మనము ఈ విధంగా చేసుకొని మన ఇంట్లో ఉన్న ఆర్థిక బాధలు, కష్టాలు, కొంతమందికి చాలా గొడవలు అవుతూ ఉంటాయి ఇంట్లో, ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండనట్టు అనిపించింది అనుకోండి, మీరు ఖచ్చితంగా ఈ దీపారాధన చేస్తూ రండి. మీకే ఆ మార్పు అనేది తెలుస్తుందండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చు. సర్వేజన సుఖినోభవంతు.